ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలపై రాజకీయ దుమారం చెలరవుతుంది బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంది వినాయక వినాయక మండపాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చిందని చెప్పేసి ఈ ఆంక్షను వ్యతిరేకిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చింది ఇంతకీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చి తీసుకొచ్చిందని చెప్తున్న బీజేపీ చెప్తున్న ఆంక్షలు ఏంటంటే ప్రతి మండపానికి రోజుకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించాలని అంతేకాకుండా విద్యుత్కి వంద రూపాయలు చెల్లించాలని చెప్పేసి అట్లాగే పోలీసు ఫైరు పర్మిషన్లు తీసుకోవాలని ఇవన్నీ హిందూ ధర్మానికి హిందువుల పండగకి ఆటంకాన్ని కలిగించడం కోసమే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి బీజేపీ ఆరోపణలు చేస్తుంది బీజేపీకి ఇటు ప్రతిపక్ష టీడీపీ కూడా గొంతు కలిపింది ఈ వివాదం దుమారంగా చెలరేగింది అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నాయి ప్రభుత్వం పండగలకు కూడా ఆంక్షలు విధిస్తుందంటూ ఆందోళన సిద్ధమవుతున్నాయి ఈ అన్నింటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఒక మండపానికి వెయ్యి రూపాయలు చెల్లించాలి ప్రతిరోజు అట్లాగే విద్యుత్కు వంద రూపాయలు చెల్లించాలని చెప్పి ఈ పుకార్లు అయితే చెలమణి అవుతున్నాయి ఇవన్నీ అబద్ధమని అవాస్తవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ హరి హరి జవహర్ లాల్ ఇవాళ స్పష్టం తెచ్చారు అంతేకాదు ఇటువంటి వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు అంతేకాకుండా మంటపాల ఏర్పాటుపై గతంలో ఎటువంటి ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షల్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తామని చెప్తున్నారు ఈ ఆంక్షలు ఏంటి అంటే ఎక్కడైతే మండపాలను ఏర్పాటు చేస్తున్నారో దానికి ఆ ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవడం అంతేకాకుండా విద్యుత్తు ఫైర్ డిపార్ట్మెంట్ల నుంచి కూడా అనుమతులు ఇస్తున్నాం అనుమతులు తీసుకోవాలి తప్పనిసరి ఆ మండపాల ఏర్పాటుకు కొన్ని నిబంధనలు ఆ నిబంధనలు పాటించాలి ఇది మొదటి నుంచి అంటే ఎప్పటినుంచో కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారమే పో భద్రతా చర్యల కోసం ప్రభుత్వం పెట్టిన నియమాలను పాటించాలి అని చెప్పేసి ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలియజేసింది అంతేకాదు ఎవరైనా మండపాల పేరుతో చందాలు బలవంతంగా వసూలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టత ఇచ్చింది అయితే ఇది ఈ ఆంక్షలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రభుత్వం వివరణ తర్వాత మా ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితికి మంటపాల ఏర్పాటుకు ఎటువంటి ఆంక్షలు లేవు సాధారణంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోవాలో అటువంటి అనుమతులే ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా దేవాదాయ శాఖ చేసిన ప్రకటనలో బయటపడింది కొందరు కావాలనే రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం రాజకీయంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కోసం ఈ మంటపాల ఇష్యూని తెరపైకి తెచ్చారు సోషల్ మీడియాలో వదంతులని ప్రచారం చేస్తున్నారు అలా ప్రచారం చేసిన వారిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది అయితే ప్రభుత్వం చెబుతున్న ఆంక్షలు ఎలా ఉన్నాయి నాట్ ఓన్లీ అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి ఆంక్షలు ఉన్నాయా తెలంగాణలో కూడా ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి ఎందుకంటే గతంలో తెలంగాణలో కూడా వినాయక చవితి భారీ ఎత్తున జరుగుతుంది హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ స్పెషల్ ప్రత్యేకత ఉంటుంది వినాయక చవితి ఉత్సవాలకి అసలు తెలంగాణలో కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంక్షలకి తెలంగాణలో ఉన్న ఆంక్షలకు తేడా ఏంటి అని ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చట్టపరమైన ఆంక్షలు చెప్తున్న ఆంక్షలు తెలంగాణలో చాలా వివరంగా కనిపిస్తున్నాయి ఒకటి తెలంగాణలో ఉన్న నిబంధనలు ఒకసారి పోలీసులు ఏం చెప్పారు వినాయక చవితి మండపాలు ఏర్పాటుకొని చెప్తే సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా మండపాలని రహదారుల మధ్యలో ఏర్పడడానికి ఏర్పాటు చేయడానికి వీల్లేదు నిజంగా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు మండపాల ఏర్పాటుని రోడ్డు మీ రోడ్డుకు మధ్యలో ఒక మండపాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడ వినాయక విగ్రహాన్ని ప్రదర్శిస్తారు పూజలు చేస్తారు దీనివల్ల నిజంగానే ట్రాఫిక్ సమస్య తెరవుతుంది కాబట్టి తెలంగాణలో యాంక్షన్ తీసుకొచ్చారు రోడ్డుకు మధ్యలో కాకుండా ఖాళీ స్థలాల్లోనే వినాయక మండపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ పోలీసులు ఆదేశారు దీంతోపాటు విగ్రహాల పరిమాణం చిన్నదిగా ఉండాలి విగ్రహాల పరిమాణం అంటే నిమ నిమజన నిమజ్జన సమయంలో విగ్రహాన్ని తరలించేటప్పుడు కరెంటు వైర్లకు తాకే అవకాశాలని లేకపోతే విగ్రహాల తరలింపు ఒక పెద్ద సమస్యగా మారే అవకాశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ భారీ విగ్రహాలను ఏర్పాటు చేయకుండా కేవలం ఆ మండపం సైజు లేకపోతే నిమజ్జనం రోజు విగ్రహానికి అనుకూలంగా ఉండే విగ్రహాలని మాత్రమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకొక నిబంధన తీసుకొచ్చింది దీంతో పాటు ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాన్ని పర్యావరణానికి అనుకూలంగా ఉన్న వ్యతిరేకంగా పర్యావరణ పాడు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వీలైనంత వరకు తీసుకురావద్దు అటువంటి విగ్రహాలకు పూజలు చేయొద్దు అని చెప్పేసి పర్యావరణం మీద అవగాహన కలిగించే విధంగా కూడా ఒక ఒక నిర్ణయం తీసుకుంది హాయిద చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం దీంతోపాటు డీ డీజేలు భారీ స్పీకర్లకు పోలీసుల అనుమతి తప్పనిసరి ఏపీలో కూడా సేమ్ ఇదే విషయాన్ని చెప్తున్నారు ఎక్కడైతే మైకులు పెడుతున్నారో లేకపోతే డీజేలు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి అదే విషయాన్ని తెలంగాణ పోలీసులు కూడా అదే చెప్తున్నారు ఎక్కడైతే డీజేలు కానీ మైకులు కానీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పోలీసు అనుమతి కావాలి అంతేకాదు అనవసర సమయాల్లో ఎటువంటి మైకుల్ని కానీ డీజేల్ స్పీకర్లు భారీ స్పీకర్లను కానీ ఆన్ చేసి ఇష్టం వచ్చిన పెట్టడానికి వీల్లేదు కేవలం భక్తి గీతాలనే పెట్టాలని చెప్తూ తెలంగాణ పోలీసులు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు దీంతోపాటు బలవంతంగా చందాలు వసూలు చేయడానికి వీల్లేదు చందాల పేరుతో ప్రజల్ని కానీ భక్తులు పెట్టడానికి వీల్లేదు భక్తులు ఏదిస్తే అదే తీసుకోవాలనే నిబంధన కూడా తెలంగాణలో ఉంది దీంతో పాటు నిమజనం రోజున మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో డాన్సులు విన్సులు చేయదు హంగామా చేయదు అని చెప్పేసి తెలంగాణ పోలు చాలా స్పష్టంగా చెప్తున్నారు విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠించినట్టు నుంచి నిమజ్జనం వరకు పోలీసులు ప్రభుత్వం ఏదైతే విధి విధానాన్ని రూపొందించారో ఆ విధి విధానాలకు అనుకూలంగానే వినాయక చవితి ఉత్సవాలు కొనసాగించాలని చెప్తారు సేమ్ ఇవే ఇవే నిబంధనలు తెలంగాణలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి విగ్రహాల హైట్ మీద ఒక నిబంధన కనిపిస్తుంది విగ్రహాల ఏర్పాటుపై ప్లాస్టర్ పారిస్ మీద ఒక నిబంధనలు దీంతో పాటు నిమజ్జన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఒక నిబంధన కల్పిస్తుంది ఏపీలో మాత్రం ఇవేవి కనిపించట్లేదు కానీ సోషల్ మీడియాలో చాలా స్పష్టంగా తిరుగుతోంది ఒక రోజుకి వెయ్యి రూపాయలు అని చెప్పి వెయ్యి రూపాయలు మండపానికి చెల్లించాలని అట్లాగే కరెంటుకి మండపాలు చెల్లించాలని అయితే సాధారణంగా ఈ ఈ ఆరోపణని ఈ స్పెక్యులేషన్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది అసలు చాలా స్పష్టత కూడా ఇచ్చింది దేవాదాయ శాఖ ఎటువంటి ఆంక్షలు లేవు చాలా హ్యాపీగా సంప్రదాయబద్ధంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది దీంతోపాటు సాధారణంగా రక్షణ అంటే భద్రతకులో భాగంగా ఉండే ఏర్పాట్ల కోసం పోలీస్ స్టేషన్ల నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పింది అట్లాగే ఫైర్ స్టేషన్స్ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పింది అట్లాగే విద్యుత్ శాఖ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇవే ఆంక్షలు తెలంగాణలో కూడా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవన్నీ రాజకీయంగా దుమారం చెల్లరేవుతున్నాయి రాజకీయంగా దుమారం సృష్టిస్తున్నాయి ప్రభుత్వం ప్రత్యేకంగా దీనిపైన మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉందా లేకపోతే రేపు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది ఆందోళన తర్వాత ఏమైనా ప్రభుత్వం మరోసారి ప్రకటన చేసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది చూద్దాం వినాయక చవితి ఉత్సవాల రాజకీయం ఎంతవరకు ముందుకెళ్తుందో